ప్రభుదాస్ గారు, నేను ఒకే బైబిల్ కాలేజీలో చదువుకున్నా. హల్లెలూయా. 89 అంతే కదా, 98 సారీ ఇండియన్ పెంటెకోస్ట్ ఐపీసీస్ యూఎన్ బైబిల్ కళాశాలలో ఇంధన ఒకటి కాలేజీలో చదువుకున్నటువంటి వారు. దానికి ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి నోయల్ సామీల్ గారికి, సామీల్ గారు 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చి మంచిగా ఫుడ్ పెట్టి సౌకర్యాలంతా కల్పించి అభిషేకం చేసి అక్కడ బయటికి పంపించారు. ఇంచుమించు చాలామంది బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరు వేరు దేశాల్లో వేరు వేరు రాష్ట్రాలలో సేవ చేస్తూ ఉన్నారు. ఈ సభల పక్షంగా మా ప్రిన్సిపాల్ గారు రాకపోయినప్పటికీ కూడా నోయల్ సామీలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. హల్లెలూయా. 2 సంవత్సరాలు ఒక మనిషిని ఫ్రీగా పోషించాలంటే ఎంత ఖర్చు ఉండదో మనందరికీ తెలుసు. ఇంట్లో ఒక 10 రోజులు చుట్టం వస్తేనే భరించి. హల్లెలూయా. వారు మంచి సాక్ష్యము, లోకములో ఉన్నప్పుడు వారు ఒక క్రూరమైనటువంటి మనిషిగా జీవించినటువంటి వ్యక్తి, దేవుని చేత పట్టబడి అనేక ఆత్మల సంపాదకుడుగా, మంచి దైవజనుడుగా, దేవుని కొరకు నశించినటువంటి ఆత్మలు నరకానికి వెళ్లకుండా ఆత్మలు సంపాదించిన సంపాదకులు, దైవజనులు మన మధ్యకు రావటం చాలా సంతోషకరం. వారు వచ్చట చాలా మంచిది. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తుంది. హైదరాబాద్ సిటీలో పేరు తెలియనటువంటి రౌడీ సీటర్ అంటే అందరికీ తెలుసు. స్తోత్రం. ఒకసారి అందరం గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రభుకు మహిమ కలగాలి. మనకు దీవెన రావాలి. ఆయన మహిమపరచబడ్డప్పుడే మనకు ఆశీర్వాదము, శాశ్వతమైన కృప. ఈరోజు ఈ రీతిగా దేవుని స్థలములో, అనగా ఈ మందిర ఆలయ ఆవరణములో మీతో కలిసి ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభువు నన్ను తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఇది నాన్న నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా అత్యంత సన్నిహితుడు, దైవజనుడు మనిషయ్య గారికి, అలాగే నివేదికను అలంకరించిన దైవజనులందరికీ, చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు, వందనాలు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. అయ్యగారు చెప్పినట్టుగా అంత నేనేం పేరు కలిగిన వ్యక్తిని కాదు, కానీ కొన్ని పరిస్థితులు ఆ విధముగా నన్ను అటువైపు నెట్టుకొని తీసుకొని వెళ్ళాయి. ఆ కారణం చేత నేను ఈ లోకంలో అలాగూ బ్రతకవలసి వచ్చింది. అలాగూ బ్రతకడం నా దేవునికి ఇష్టం లేదు, కనుక
త్వరగా ప్రభు నన్ను దర్శించిన యమన కాలంలో 23 సంవత్సరాల వయసులోనే ప్రభు నన్ను సేవకురకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 50 ఇయర్స్ నాకు ఇప్పుడు మే 7వ తారీఖు నా పుట్టినరోజు. రేపుదే కాలం హైదరాబాద్ వెళ్తున్నా. నా పుట్టిన స్థలం చదువుకొని పెద్దయి అమ్మ నాన్నతో ఉంది. హైదరాబాద్లో నేను కొంతకాలం ఉన్నాను. తిరిగి మళ్ళా ప్రభు దర్శించడం, ప్రభు సేవ కొరకు నేను హైదరాబాద్ మహాపట్టణాన్ని విడిచిపెట్టి సేవ కొరకు నేను బయలుదేరాను. ఇప్పటికి 30 సంవత్సరాలు. స్తోత్రం. జూన్ 22వ తారీఖు వస్తే నేను ఏ ప్రాంతానికి అయితే వెళ్ళానో ఆ ప్రాంతానికి వెళ్ళిన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఈ సంవత్సరంలోనే ఉన్నాయి. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి జూన్లో మంచి సభలు, అలాగనే చర్చ్ డెడికేషన్ కూడా 25 ఇయర్స్ సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలని ఆశిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అయ్యగారు నాకు సమయాన్ని ఇచ్చారు, నేను ఆ సమయాన్ని సద్వినియోగపరచుకుంటాను. మంచిది, సమయం అయితే నాకు ఇచ్చారు, కానీ ఎంతసేపు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడలేదు అని నాకు తెలియజేయలేదు. బట్ నేను ఏమి ఎక్కువ మాట్లాడను, మిమ్మల్ని నేను ఎక్కువ టెన్షన్ పెట్టించను, నేను టెన్షన్ పెట్టించను. నువ్వు అన్నదానికంటే నేను అందులోనే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. టైం పంచువాలిటీని నేను కలిగి ఉంటా. మనషయ్య గారు మీరేం టెన్షన్ పడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ప్రాంత ప్రజలకు కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాట పాడి అందులో ముఖ్యంగా నా సాక్ష్యం కంటే నేను దేవుని వాక్యాన్ని నేను చెప్పాలి అని ఆశపడుతున్నా. అక్కడక్కడ నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను, ఏ రీతిగా నేను ప్రభువులో దర్శించబడ్డా, ఏ రీతిగా ప్రభువు సేవకురకైతే నిన్ను ప్రతిష్ఠించుకున్నా అనేది నేను కొద్ది విషయాలు నేను నా బాల్యదశ నుండి నేను యవన దశ వరకు ఏ పరిస్థితుల్లో నేను బ్రతికాను, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువు నన్ను నిలవబెట్టుకున్నాడు, తన వైపు త్రిప్పుకున్నాడు అనేది నేను కొద్దిగా క్లుప్తంగా అక్కడక్కడ నేను మాట్లాడుతూ నేను వాటి భాగంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఈ పాట మీరు నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోండి. నేను ఒక పల్లవి, ఒక చరణం పాడతాను. నేను రక్షించబడి నేను బైబిల్ కళాశాలలో నేను చదువుతున్న వేళ అర్ధరాత్రి మా బైబిల్ కళాశాలలో నైట్ పూట అందరూ ఎక్కడ ఆ గదిలో పండుకునేవారందరూ, కానీ నేను మాత్రం పండుకునేవాడిని కాదు. రాత్రి అయిపోయిందంటే 11 గంటలకు తిన్నగా మెల్లగా లేచి డీన్ గారికి, ప్రిన్సిపాల్ గారికి తెలియకుండా పైన ప్రేయర్ టవర్ ఉండేది, ప్రేయర్ టవర్ను వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేది, వాక్యం చదువుకునేది, ప్రభు దగ్గర కన్నీరు పెట్టి సేవ కొరకు భారముతో ప్రభు దగ్గర వేడుకునేది. అలాంటి ఆ సమయాన ఈ పాట ప్రభు